హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కలకలం సృష్టిస్తోంది. కల్తీ నెయ్యి కేంద్రంపై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ లో అందిస్తారు. అమర్ చెప్పండి, ఎంత కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకోవడం జరిగింది? పరిశ్రమకు వాటికి సంబంధించి చూసుకోవచ్చు. కల్తీ ఆయిల్ అనేది, కల్తీ నెయ్యి అనేది పూర్తిస్థాయిలో రీచ్ చేశారు. విజువల్స్ లో కూడా చూడవచ్చు, ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించిన 15,000 కేజీల కల్తీ నెయ్యి డబ్బాలను కూడా ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా, ఎస్ఓటీ పోలీసులు పక్క సమాచారం మేరకు ఉదయం ఏదైతే ఈ కల్తీ నెయ్యి ఇక్కడ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించిన క్రమంలో నిర్వాహకులు ఎవరు కూడా లేకపోవడంతో ప్రస్తుతానికి ఇవన్నింటిని కూడా సీజ్ చేశారు. అయితే కల్తీ నెయ్యికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది, ఎందుకంటే కల్తీ నెయ్యి అనేది కళ్ళతో చూడాలనే కల్తీ నెయ్యి అని గుర్తించలేరు కాబట్టి దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులు మరో అరగంటలో మనం చూస్తున్నటువంటి ఇండస్ట్రీ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నిల్వ చేసి ఉంచారు. మనం విజువల్స్ కూడా చూడవచ్చు, దాదాపు 15,000 కేజీల ఏదైతే దానికి సంబంధించిన నెయ్యి ఏదైతే ఉందో నెయ్యిని ప్రస్తుతం వాటన్నింటిని కూడా ఒక పక్కకు పెట్టారు. ఈ ఏదైతే టిన్స్ ఉన్నాయో టిన్స్ అన్నింటిని కూడా బహిరంగ మార్కెట్లో అమ్మేందుకు సిద్ధంగా ఉంచారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఇండస్ట్రీ కూడా ఒకసారి చూడవచ్చు. అయితే ఇండస్ట్రీలో దాదాపు 10 మందికి పైగా వర్కర్లు పనిచేస్తున్నారు తెలుస్తుంది. ఈ 10 మంది వర్కర్లు ఇక్కడ పనిచేస్తూ ఈ వేరే ఇతర రకాల ఇంగ్రీడియంట్స్ అంటే కెమికల్ లాంటివి కలిపి కూడా ఈ నెయ్యిని తయారు చేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అయితే వస్తుంది. మనం చూడవచ్చు పరిసర ప్రాంతాలు కూడా మొత్తం అపరిశుభ్ర వాతావరణంగా ఉండడం, నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి ఇక్కడ తయారు చేస్తున్నట్లుగా ఎస్ఓటీ పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ మనం చూస్తున్నటువంటి ఈ కాటేదాన్ ఇండస్ట్రీ ఏరియాలో ఈ చాటుగా ఈ వ్యాపారం అయితే జరుగుతుంది. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రానున్నారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తుంది ఏంటంటే, ఈ కళ్ళతో చూడగానే కల్తీ నెయ్యి గుర్తించలేము కదా, ల్యాబ్కు పంపిస్తాం. ల్యాబ్కు పంపించిన తర్వాత దీనికి శాంపిల్స్ అన్ని సేకరించిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ఆధారంగా దీనికి సివియాటిని బట్టి అంటే క్రిమినల్ కేసు చేయాలా నార్మల్గా కేసు చేయాలా వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. మరికొద్ది సేపట్లో మనం చూస్తున్నటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఈ టిన్లకు సంబంధించి చూడొచ్చు. ఈ ఆ టిన్లకు సంబంధించి ఈ 15,000 కేజీలకు సంబంధించిన టిన్స్ కూడా పోలీసులు సీజ్ చేశారు. మరికొద్ది సేపట్లో ఇక్కడ శాంపిల్స్ కూడా సేకరించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే సివియాటిని బట్టి అంటే నెయ్యికి సంబంధించి కల్తీ ఉందా లేదా, కల్తీ ఒకవేళ ఉంటే కల్తీకి సంబంధించిన ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కల్పిస్తున్నారు, దీనికి సంబంధించిన నిర్వాహకులు కూడా ప్రస్తుతం పరారిలో ఉన్న నేపథ్యంలో ఇంగ్రీడియంట్స్ సంబంధించి అంటే సివియారిటీ ఎక్కువగా ఉంటే మాత్రం క్రిమినల్ కేసులు కూడా చేస్తామంటూ కూడా కోర్టుకు పంపిస్తామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఎస్ఓటీ అధికారులు అంటే పక్కా సమాచారం మేరకు అయితే ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఎలాంటి బ్రాండ్ లేదు, బ్రాండ్ లేకుండా ఇక్కడ ఇల్లీగల్గా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే శ్రావణ్ అనే వ్యక్తి ఇక్కడ నిర్వహిస్తూ బహిరంగ మార్కెట్ ఏదైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, హోటళ్ళు, ఈ కిరాణా షాపులకు సంబంధించి విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అతి తక్కువ ధరకు విక్రయాలు చేయడం, విక్రయాలు చేసి ఈ కల్తీ నెయ్యిని మార్కెట్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతానికి పక్కా సమాచారం మేరకు అయితే ఎస్ఓటీ పోలీసులు అయితే సీజ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరికొద్ది సేపట్లో ఇక్కడికి మనం చూస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రియల్ ప్రాంతానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు రానున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నెయ్యి డబ్బాలు కావచ్చు, ఆ టిన్స్ అన్నింటిని కూడా వాటిలో శాంపిల్స్ సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం 15,000 కేజీల నెయ్యి ఉంది కాబట్టి అసలు ఈ నెయ్యికి సంబంధించి మనం విజువల్స్ కూడా చూడవచ్చు. మొత్తం అన్బ్రాండింగ్ అంటే ఎలాంటి బ్రాండింగ్ లేకుండా ఇదంతా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ బ్రాండింగ్ సంబంధించి లేకపోవడంతోనే ఎస్ఓటీ పోలీసుల అనుమానంతోనే ప్రస్తుతానికి అయితే కల్తీ నెయ్యిగా అఫీషియల్గా అయితే నిర్ధారించలేదు. ఓన్లీ నెయ్యి డబ్బాలను ఇటు నిర్వాహకులను కూడా హెచ్చరించారు, ప్రస్తుతానికి అయితే సీజ్ చేశారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి ఫుడ్ సేఫ్టీ అధికారులు రానున్నారు. వచ్చాక ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే తిరుపతి లడ్డూకి సంబంధించి నెయ్యి ఒకవైపు వివాదం కొనసాగుతుండగా ప్రస్తుతం ఇలాంటి హైదరాబాద్లో నెయ్యికి సంబంధించిన అన్బ్రాండెడ్ నెయ్యిలన్నీ కూడా ఇలా కల్తీ నెయ్యిలని ఉండడంతో వీటిపైన కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు, అధికారులు దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి తనిఖీలు కొనసాగుతాయని కూడా ఎస్ఓటీ సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కల్తీకి సంబంధించి ఇంకా మరికొద్ది సేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇలా నిర్వాహకులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు, వీళ్ళకి సంబంధించి ఇదొకటే ఉందా, ఇంకా ఏమైనా ప్లేసెస్లలో ఈ విధంగానే నెయ్యిని తయారు చేస్తూ ఉన్నారా, కల్తీ నెయ్యి అవునా కాదా అనేది ఎంతసేపట్లో వాళ్ళు చెప్పే అవకాశం ఉంది?
ప్రస్తుతానికైతే ఈ నెయ్యికి సంబంధించి కూడా నిర్వాహకులు శ్రావణ్ అనే నిర్వాహకుడు దీన్ని ఇండస్ట్రీ నిర్వహిస్తున్నాడు. ఈ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక 10 మంది లేబర్స్తో ఈ నెయ్యి అయితే తయారు చేస్తున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ నెయ్యి డబ్బాలకు సంబంధించి చూసుకుంటే అన్బ్రాండింగ్ స్టిక్కర్లు ఉండడంతోనే అనుమానంతో, ఎందుకంటే తిరుపతి లడ్డూకి సంబంధించి నెయ్యి విషయంలో వివాదం కొనసాగుతుండగా ఇలాంటి కల్తీ నెయ్యిపైన కూడా ఇక్కడ స్థానికంగా తెలుగు రాష్ట్రంలో వివాదం నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కూడా దీనిపైన దృష్టారించారని చెప్పుకోవచ్చు. కల్తీ నెయ్యికి సంబంధించి ఆనవాళ్లు ఉన్న వాటిపైన దృష్టారించారు. ఇప్పటికే ఈ చూడొచ్చు కాటేదన్ ఇండస్ట్రీ ప్రాంతంలో చాలా పారిశ్రమిక సంబంధించిన వ్యవస్థ ఉంది, అయినా కూడా ఇక్కడ ఇల్లీగల్ గా ఎలాంటి బ్రాండింగ్ లేకుండా అన్బ్రాండెడ్ గా ఏదైతే స్టిక్కర్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. మరి ఇది చూడాలి, మరి నిర్వాహకుడు సంబంధించి స్టాఫ్ ప్రస్తుతం పరారులో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మనం చూస్తున్నటువంటి నెయ్యి డబ్బాలు టిన్స్ ఏవైతే ఉన్నాయో టిన్స్ ను అందులో నుంచి ఏదైతే నెయ్యిని సేకరిస్తారు, సేకరించిన తర్వాత ల్యాబ్ కు పంపిస్తారు. ల్యాబ్ పరీక్షలకు సంబంధించి 24 గంటల తర్వాత రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ కు సంబంధించి అసలు ఏ ఇంగ్రీడియంట్స్ కలిపి నెయ్యి తయారు చేస్తున్నారు, ఇది కల్తీ నెయ్యా అసలు నెయ్యా అనేది పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కల్తీ నెయ్యి అనారోగ్యకు సంబంధించిన ప్రమాదకరమైన ఇంగ్రీడియంట్స్ కలిపితే మాత్రం క్రిమినల్ చర్యల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. మరికాసేపట్లో ఈ ఇండస్ట్రియల్ ప్రాంతానికి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే రానున్నారు. అసలు కల్తీ నెయ్యా అసలు నెయ్యా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.